హలో హెల్దీ పైస్. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర నేను మీకు చేసి చూపిస్తున్నానండి. అంతేకాదండి, దసరా నవరాత్రుల్లో రెండవ రోజు శ్రీ గాయత్రీదేవికి కూడా ఈ చింతపండు పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు హెల్దీ యూ. ముందుగా ఉడికించిన అన్నం తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల అన్నం ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. దీనిలో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని కలుపుతూ ఉండండి. 50% ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకుని అవి కూడా 50% ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిపప్పు వేసి కొంచెం ఆవాలు వేసుకుని చిటపటమన్నాక 4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోవాలండి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయితేనే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం యాడ్ చేస్తున్నాను. పులిహోరలో ఈ అల్లం తరుగు వేస్తేనే ఎక్స్ట్రా యాడింగ్ ఫ్లేవర్ అండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇంగువ వేసుకుని ఒకసారి కలిపి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు 3 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. ఇది మొత్తం బాగా కలుపుకున్నాక కొంచెం పసుపు వేసి ఆయిల్ పైకి తేలే వరకు తిప్పుతూ ఉండాలి. చూడండి, ఆయిల్ పైకి ఇలా రావాలి. ఇప్పుడు అన్నంలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపి రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ తాలింపు రెడీ చేసేటప్పుడు ఎండుమిరపకాయలు వేయడం మర్చిపోయానండి. చింతపండు గుజ్జు వేసుకోవడానికి ముందుగానే 2 ఎండుమిర్చి కూడా వేసుకొని అవి దోరగా వేగిన తర్వాత చింతపండు గుజ్జు యాడ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. చింతపండు గుజ్జు ఎలా తయారు చేయాలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అంతేనండి, అమ్మవారికి ఇంకా మనందరికీ ఎంతో ఇష్టమైన కమ్మని పులిహోర రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకుని శ్రీ జగదీశ్వరి మాతైన ఆ గాయత్రీదేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుందాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.